హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రతెకింతెలుగు. నేను మీ శ్రీనివాస్. వెల్కమ్ టు బ్లాగ్ నెంబర్ 5. సో ఈరోజు డేట్ వచ్చేసి 13 అనమాట. టైం వచ్చేసి 7:15 అయితే అవుతుంది. పొద్దు పొద్దున అయితే లేచాను. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి మన ఖమ్మం నుండి హైదరాబాద్ అయితే వెళ్తున్నా కాలేజ్కి అయితే. సో దాన్నే ఈరోజు బ్లాగ్ లాగా అయితే చేద్దాం. సో బ్లాగ్ సిరీస్ మంచిగా నడుస్తుంది కాబట్టి సో ఈ బ్లాగ్ అయితే చేద్దాం. సో అలాగే ఒకసారి అయితే మన యూట్యూబ్ మానిటైజేషన్ గురించి కూడా చెప్తాను. సో ఇది చూసారు కదా, మానిటైజేషన్ మనది 4000 ఎప్పుడు అయిపోయింది. మళ్ళీ మనకి వీడియోస్ చాలా రోజులు చేయట్లేదు కాబట్టి మళ్ళీ చూసారు కదా, 1871 అయితే వచ్చింది. సో ఈ మధ్య వ్యూస్ అయితే చాలా బాగా వచ్చాయి నేను చెప్పాలి. సో చూసారు కదా, 6000 కంటే వ్యూస్ ఎక్కువే పెరిగాయని అయితే లాస్ట్ 28 డేస్ నుండి అయితే చూపిస్తుంది అనమాట. సో వాచ్ అవర్స్ కూడా మనకి వ్యూస్ అయితే వెళ్ళాం. వాచ్ అవర్స్ కూడా కొంచెం ఓకే, 158.5. ఇంకొక 4 సబ్స్క్రైబర్స్ వస్తే మనకి 4K సబ్స్క్రైబర్స్ వస్తారనమాట. సో చేయండి, చక్క ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే మాత్రం చేయండి. సో ఇప్పటి నుండి అయితే మన ఛానల్లో చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే వస్తాయని చెప్పాలి. సో అదిగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇప్పటి నుండి అయితే ప్రతి ఒక్క బ్లాగ్ అలాగే మనకి టెక్ వీడియోస్ కానీ చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే వస్తాయన్నమాట. సో చక్క అయితే బెడ్ నుండి అయితే ఫస్ట్ అయితే లేవాలి. సో బెడ్ నుండి డైరెక్ట్ అయితే వీడియో వేస్తాను. సో ఫస్ట్ అయితే డైరెక్ట్ బెడ్ నుండి లేచిన తర్వాత చక్క అయితే మొత్తం ఇంకా సర్దుకొని కూడా సర్దుకోలే. సో ప్రతి ఒక్కటి సర్దుకుంటూ సినిమాటిక్ షార్ట్స్ అయితే ట్రై చేస్తాను. సో సినిమాటిక్ షార్ట్స్ని అయితే ఎంజాయ్ చేయండి. ఆఫ్టర్ లిటరల్లీ 1 మంత్ తర్వాత అయితే మన బైక్ అయితే ఈరోజు తీయాలన్నమాట. సో స్టార్ట్ చేద్దాం. సో స్టార్ట్ అవుతుందో లేదో కూడా కన్ఫర్మ్ అయితే లేదు. బ్యాటరీ డౌన్, అసలు బ్యాటరీ అసలు ఎత్తుకోవట్లే. బండి అయితే స్టార్ట్ అయింది. బండి అయితే స్టార్ట్ అవుతుంది కానీ మనకి బ్యాటరీ అయితే ఫుల్లీ డౌన్ అయిపోయింది. సో బండి 100 కిలోమీటర్స్ తిరిగితే మళ్ళీ మనకి సెట్ అయిపోద్ది, బ్యాటరీ ఫుల్లీ రీఛార్జ్ అయిపోద్ది. మన కారు కూడా కవర్ అయితే వేసాం ఇక నాకు తెలిసి. మళ్ళీ నేను వచ్చేదాకా అయితే మళ్ళీ కార్ అయితే నడవదు. ఫస్ట్ సర్వీస్కి అయితే వెళ్తుంది అనుకుంటా, అప్పటిదాకా అయితే నాకు తెలిసి నడవదు ఇది. సో వచ్చేసి మన ల్యాప్టాప్ బ్యాగ్, అలాగే ఇది వచ్చేసి మన నేను యూజ్ చేసే షర్ట్స్ ఇవన్నీ దీంట్లో అయితే ఉంటాయన్నమాట. సో ఈ 2 బ్యాగ్స్ అయితే మనం బైక్ అయితే మళ్ళీ టై చేయాలి. సో దానికోసం అది ఒక పెద్ద అడ్వెంచర్ అనే చెప్పాలి. బికాస్ మనకి అది మెయిన్ కదలకుండా బికాస్ అరౌండ్ మనకి 250 to 300 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సో ఈ 250 కిలోమీటర్స్ మనకు కదలకుండా ఉండాలి కాబట్టి క్లారిటీగా అయితే వీటిని అయితే కట్టాలన్నమాట. సో గైస్, ఎప్పుడైనా మనం అరౌండ్ 100 కిలోమీటర్స్ కంటే ఎక్కువ పోయేటప్పుడు ఎప్పుడైనా చైన్ లూబ్ ఉందా లేదా అని అయితే సరైతే పక్క చెక్ చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి చైన్ మీద ఎక్కువ ఫ్రిక్షన్ పడుతుంది కాబట్టి మనం ఎప్పుడైనా చైన్ అయితే లూప్ చేసుకోవాలి. మనం అరౌండ్ 250 కిలోమీటర్స్ పోతున్నాం కాబట్టి సో చైన్ అయితే ఫస్ట్ అయితే లూప్ చేద్దాం. మొత్తానికి అయితే రెడీ అయిపోయాం. సో సెండ్ ఆఫ్ చెప్పాల్సి ఉంటాయి. ఫస్ట్ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తుంది. బ్రేక్ అనమాట ఆఫ్టర్ 40 కిలోమీటర్స్ తర్వాత. సో సావర్ధన్ మామ అయితే వచ్చిండు. సో ఇద్దరం కలిసి అయితే చిన్న దాబాలో కొంచెం లైట్ గా ఫుడ్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ కావాలి మామ. సో ఇక్కడ దాబా దగ్గర అయితే ఆగాం.
ఐ థింక్ సో ఖమ్మం లో చాలా మందికి తెలిసి ఉంటది. సో ఫేమస్ ఎవరైనా టేస్ట్ చేయబోతే ఒకసారి టేస్ట్ చేయండి. ఖమ్మం దగ్గరలో హైదరాబాద్ వెళ్ళే రూట్ లో ఉంటుంది, సూపర్ ఉంటది. మన సాయవర్ధన్ మామ బండి, ఇది మన బండి. సో మొత్తానికి అయితే అయిపోయింది. సో ఫుడ్ అయితే తిన్నాం. సో వర్ధన్ మామ నేను, సో వర్ధన్ మామ ఇప్పుడు ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ అయిపోతాడు. సో ఇక్కడ నుండి మళ్ళీ మనం అయితే స్టార్ట్ అవ్వాలి. మొత్తానికి అయితే సూర్యాపేట హైవే అయితే ఎక్కాం. సూర్యాపేట దాటింగ్ అరౌండ్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చాం అనమాట. సో హైదరాబాద్ వచ్చేసి ఇంకా మనకి 120 కిలోమీటర్స్ అయితే ఉంది, బట్ ఎండ మాత్రం మామూలు లేదు. సో దంచు పడుతుంది ఎండ మాత్రం, చుక్కలు కనపడుతున్నా. మెయిన్ ఏంటంటే చేతులు చూసారు కదా, తెల్ల అయిపోతుంది అనమాట హీట్కి. సో అంతా హీట్ అయితే వస్తుంది హైవేలో అయితే. మొత్తానికి 3.5 అవర్స్ జర్నీ తర్వాత అయితే ఇంటికైతే రీచ్ అయ్యాం. సో వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.